मदुरा नगर नुंचि वच्चानंडि ना पेर अरुण अंडि बाबु गुरिंचि वच्चानंडि नेनु वीसा గురించి వచ్చానండి 10 మెంబర్స్ ముందు ఉన్నారండి బాబు కన్నా ముందు అందరూ రిజెక్ట్ అయ్యారండి మా బాబుకి వీసా వచ్చిందండి సార్ 100% వస్తుందని చెప్పారండి ఖచ్చితంగా వచ్చిందండి బాబుకి చాలా ఆనందం వేసిందండి నాకు మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చానండి ఆర్థిక సమస్య గురించి అది మనీ గవర్నమెంట్ మనీ ఆగిపోయి నేను వచ్చా మా హస్బెండ్ నేను ఇద్దరం ఖచ్చితంగా సార్ చెప్పినట్టు మాకు వచ్చేయండి చాలా ఆనందం వేసిందండి ఓం నమశ్శివాయ శ్రీమాత్రే నమః ప్రతినిత్యం ఇంట్లో పూజ చేసే విధానాన్ని సహజంగా అందరం చేస్తుంటాం వ్రతాలు యజ్ఞాలు యాగాదులు ప్రతిరోజు నిత్య దీపారాధన చేస్తూ ఉంటాం కానీ ఫలితం రాలేదు నాకు నాకు దేవుడు ఏమీ చేయలేదు ఆ దేవుని యొక్క అనుగ్రహం నా మీద కలగలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాం కానీ నేను ఎప్పుడు చెప్తాను దేవునిలో ఎటువంటి తప్పు ఉండదు ఆయన జంతువుపైనైనా మనిషిపైనైనా రాయిపైనైనా ఆయన కరుణ కటాక్షాలు ఒకలాగానే ఉంటాయి మరి ఉదాహరణకి రామావతారంలో రాయిని రాముడి యొక్క కాలు తగిలి మరి మనిషిగా మారింది కదా అంటే రాయిపైన కూడా ఆయన కరుణ చూపాడు కదా కాబట్టి ఇక్కడ చేసేది మనమే మనం చేసే పూజ నిత్యము ఆరాధించే విధి విధానాలు కరెక్ట్ గా లేవు అని ముందు మీరు అర్థం చేసుకుని ఆ భగవంతుణ్ణి ఎలా కొలవాలి అనేది గనక మీరు తెలుసుకుని కొలిసినట్లయితే మీకు వెంటనే అనుగ్రహం కలుగుతుంది నాకన్నా వెనక పుట్టారండి వాళ్ళు కానీ వాళ్ళు ఫైనాన్షియల్ గా బాగా డెవలప్ అయ్యారు దీనికి ఒకటే కారణం నేను ఎన్నో వీడియోలో చెప్పాను మనిషిని నమ్మితే మోసపోతాం భగవంతుణ్ణి నమ్మితే మోసపోయాము అనే ఆలోచన ఒక భ్రమ మాత్రమే భగవంతుడు ఎప్పుడూ మోసం చేయడు ఎవరిని మోసం చేయడు కానీ ఆయన కొలిసే విధి విధానాన్ని బట్టి అనుగ్రహం కొంత మందికి తొందరగా వస్తుంది కొంతమందికి రాకుండా ఆగిపోతుంది అదేమిటంటారా ఉదయం మీకు ఎన్నోసార్లు చెప్పుకున్నాం తెల్లవారుజామున 5:30 లోపుగా పూజ చేస్తే దేవతలు మనుషులు చేసే సమయం కాబట్టి ఆ సమయంలో పూజ చేయాలని సరే ఈ పూజ చేసే ముందు ఆ ఇంటి గృహిణి పూజకు ముందుగా ఏ విధంగా ఉండాలంటే పాపిటన సింధూరం ధరించాలి నుదుటిన కుంకుమ ధరించాలి సహజంగా మనం బొట్టు బిళ్ళలు పెట్టుకుంటున్నాం కానీ బొట్టు బిళ్ళలు మీరు పెట్టుకునే అలవాటు ఉంటే పెట్టుకోండి కానీ కానీ సింధూరం పాపిటన ఉండాలి అలాగే మీకు రెండు కనుబొమ్మల మధ్యన మాత్రం కుంకుమ ధారణ చేసి తీరాలి చేస్తేనే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది చాలామంది కాళ్ళకి పసుపు రాసుకుంటారు ఇవాళ పసుపు రాసుకుంటే ఇబ్బంది అని చెప్పి రెండు వేళ్ళకి కాళ్ళ వేళ్ళ పెద్ద వేళ్ళకి రాసుకుని వదిలేస్తూ ఉన్నాం కానీ అలా రాయటం వల్ల అరిష్టము కాలు మొత్తానికి పసుపు రాసుకుని పూజలో పాల్గొన్నట్లయితే అందుకనే మన పెద్దలు అంటారు ఆ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ కూడా అమ్మవారిలాగా కనపడాలి అంటే తలలో పువ్వులు ఉండాలి చేతికి గాజులు ఉండాలి నుదుటిన బొట్టు ఉండాలి పాపిటన సింధూరం ఉండాలి ఇంకొకటి ఉందండి ఏమిటంటారా నల్ల పూసల గొలుసు సహజంగా ఉండి కూడా దాన్ని బీరువాలో పెట్టి జాగ్రత్త చేస్తూ ఉంటాం కానీ అది కరెక్ట్ కాదు అటువంటి నల్ల పూసల గొలుసు మెడలో వేసుకుని మీరు పూజలో కూర్చుని అప్పుడు భగవంతుడు ఆరాధన చేయాలి ముందు పూజలో కూర్చోబోయేటప్పుడు మీరు మీరు ఈ విధి విధానాలను చేస్తున్నారా లేదా అని ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి ఆలోచించండి ఫలితం ఎందుకు రాదో మీకే అర్థమవుతుంది ఇవన్నీ చేసుకుని పూజా మందిరం దగ్గరికి వెళ్ళి మీ ఇష్టదైవం ఎవరైనా పర్లేదు దైవం ఏ రూపంలోనైనా అనుగ్రహం ఒకలాగే ఉంటుంది కానీ మన మనసే మనకి ఇష్టాన్ని బట్టి మనం దైవాన్ని కొలవాలి మీ మనసు ఈ దైవాన్ని కొలిస్తే ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ దైవాన్నే కొలవండి ఆ దైవం నుంచే మీరు అనుగ్రహం పొందొచ్చు నేను ఎప్పుడు చెప్తుంటాను ఏ దేవుడైనా ఒకటే భగవంతుడనేవాడు ఆ రూపాన్ని మనం ఎన్నుకున్నాం ఆ రూపంలో కొలిస్తే మనకు అనుగ్రహం వస్తుంది కానీ ఈ రూపాన్ని కొలిసే ముందు మీరు చేయవలసిన క్రియ ఇది ఇది చేసిన తర్వాత కనకధార సూత్రము అమ్మవారి యొక్క కనకధార సూత్రాన్ని రోజుకు 7 సార్లు పారాయణం మీ ఇంట్లో చేయండి చేసినట్లయితే మీ జీవితంలో కరెక్ట్గా 41 రోజుల నుంచి 90 రోజుల లోపుగా అద్భుత ఫలితాన్ని మీరు పొంది తీరుతారు చాలామంది నా దగ్గరకు వచ్చినప్పుడు వారు అసలు ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో సక్సెస్ కాలేదన్న వారికి ఇలాంటి క్రియలు ఎన్నోసార్లు చెప్పి వారి జీవితంలో అద్భుత ఫలితాన్ని పొంది ఉన్నారు ఆ ఫలితాన్ని మీరందరూ ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు చూస్తున్నప్పుడు ఈ వీడియో మీరు చూసినప్పుడు చూసి ఆచరిస్తే సత్ఫలితాన్ని పొంది తీరుతారు అలాగే మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాం ముఖ్యంగా ఐశ్వర్యం ఐశ్వర్యం ఐశ్వర్యం
ఎందుకంటే మనిషిని నడిపించేది డబ్బు కాబట్టి అలాంటి డబ్బు గురించే ఎక్కువ వీడియోస్ చేస్తున్నాం మీరందరూ కూడా ఏదో ఒక వీడియోలో ప్రతి ఒక్క క్రియని మీకు నచ్చిన క్రియని మీరు ఆచరించి సత్ఫలితాలను పొందుతారనే భావంతోనే నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ భక్తి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమః శివాయ।